మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు, అదేవిధంగా రిటైర్డ్ జస్టిస్ శ్రవణ్ గారు, వారితో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా చంద్రవదన్ గారితో మాట్లాడదాం. చంద్రవదన్ గారు, చంద్రవదన్ గారు, వినబడుతుందండి వాయిస్? చంద్రవదన్ గారు, మీరు గతంలో ఎక్సైజ్ కూడా చేశారు కదా, జనరల్గా మీ సర్వీస్లో అన్నీ కూడా చూసి ఉంటారు గతంలో ఇలాంటి కేసులు అన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనతో వస్తున్న చర్చ ఏంటంటే, రాజకీయాలకి, పొలిటీషియన్స్కి, బ్యూరోక్రసీకి మధ్యలో, ఎగ్జిక్యూటివ్కి అదేవిధంగా పొలిటికల్, ఈ రెండింటి మధ్య ఉన్న బంధాలు మరింత గట్టిపడిన నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరికీ తెలియకుండా అసలు ఇవేవి కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. అసలు ఈ సంఘటనను ఎలా చూడొచ్చు అంటారు, ఈ పుడింగ్ పబ్కి సంబంధించి? చూడమ్మా, నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఆశ్చర్యపోయిన విషయం ఏమి లేదు. గతంలో కూడా ఇలాంటి రేడ్స్ జరిగాయి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, బడా నేతలు సంబంధించిన వాళ్ళు, వ్యక్తులు, ధనికులు అందరూ కూడా వాళ్ళు పట్టుబడ్డారు. కానీ విస్మయము చెందవలసిన అంశం ఏంటనే, ఆందోళనకరణ అంశం ఏంటంటే, ఈ నిన్న జరిగిన సంఘటన అది భిన్నంగా ఉంది. మొట్టమొదటిసారి అనుకుంటాను, బహుశా ఏమో ఇప్పుడు వెలుగులో వచ్చింది కాబట్టి. ఏమిటంటే, అది ఆర్గనైజ్డ్ గా ఏర్పాటు చేసిన రేప్ పార్టీ. స్పెషల్ గా ఇక్కడ మాదక ద్రవ్యాలు కూడా యాజమాన్యం యొక్క సహాయంతో చేసినట్టు పోలీస్ వాళ్ళు ఇంతకుముందు మనకి అవును, వెస్ట్ జోన్ డిసిపి గారు నోయల్ డేవిస్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా ఇది తీవ్రంగా పరిగణించాలి. మన మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి, మరి అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కు ఉన్న ఇష్యూ మీద, ఈ డ్రగ్స్ ఇష్యూ మీద ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అటువైపే వెళుతున్నట్టు నాకు నాకు కూడా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఇంకా వివరాలు వచ్చాక, ఇంకా దర్యాప్తు అయిన తర్వాత మనం ఒక నిర్ధారించగలం. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి ఇప్పుడు పెట్టుబడులు ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు, వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళే పెట్టారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళు ఎంత నిరాకరించినా, చాలా చోట్ల కూడా ఈ పొలిటీషియన్స్ దెమ్సెల్స్, లేకపోతే బేనామీలో, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని నడుపుతున్నారు. అసలు నడపటం నేరం కాదు, చట్టానికి లోబడి వాళ్ళ బిజినెస్ నిర్వహిస్తే సక్రమంగా ఉంటుంది దాని, ఓకే. కానీ ఇలాంటి అండర్ ది కవర్ ఆఫ్ పొలిటికల్ స్ట్రెంగ్త్ అనండి, పొలిటికల్ ప్రొటెక్షన్ అనండి, బ్యూరోక్రటిక్ సపోర్ట్ ఉండటం ద్వారా విచ్చలవిడిగా చట్టాలని గౌరవించకుండా సామాన్యులకి, ఇలాంటి అభాగ్యులైన పిల్లలకి వాళ్ళకి అవకాశం కల్పించి మాదక ద్రవ్యాలు సేవించే విధంగా వెసులుబాటు కలిగించటం, అది క్షమించరాని నేరం. మనకు NDAPS యాక్ట్ 1985 ఉన్నా కూడా, అందులో చట్టాల్లో అనేకమైన అంశాలు కూడా తీవ్రంగా రూపొందించినా కూడా, విచ్చలవిడిగా మన కళ్ళ ముందరో ఇది ఇలాగా ఈ పబ్బులో రాత్రి సమయం దాటిన తర్వాత ఇలాగా కార్యకలాపాలు జరపటం, అది ప్రభుత్వ నిఘా ప్రభుత్వానికి నోటీస్ రాకపోవటం, గతంలో బహుశా ఇది సక్రమ ఇది మామూలుగానే జరుగుతుండొచ్చు పరిపాటిగా, కానీ ఈసారి వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు దాడి చేశారని చెప్పారు. ఆ దాడి చేసిన తర్వాత గతంలో మనం అనుకున్న వాళ్ళం ఏమిటంటే, కేవలం ఈ ఎవరెవరు మాదక ద్రవ్యాలు తీసుకుంటారు వారే స్వయంగా తీసుకొచ్చు, లేకపోతే మూడో వ్యక్తి ద్వారా తీసుకొని వాళ్ళు సేవించేవారు. ఇక్కడ అన్ని వెసులుబాటు కలిగించారు. యాక్టివ్ గా ఆ పబ్బు వాళ్లే వాళ్ళు వాళ్లే అన్ని విధాలుగా అందించినట్లు మనకు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇది ఒక అంశం అయితే, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎలాంటి స్థావరాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు? నెట్ ద్వారా, లేకపోతే యాప్ ద్వారా రిజర్వేషన్స్ చేసుకోవటం, అది కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇది 24 అవర్స్ పబ్ ఇప్పుడు మనకు 24 అవర్ లైసెన్స్ పబ్ అని, 24 అవర్ ఇది ఆల్కహాల్ సేవించడానికి విదేశీయులకి పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి 24 అవర్ లైసెన్స్ కొన్ని కొన్ని హోటల్స్ కి, 5-స్టార్ హోటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దెర్ ఇస్ అ జియో ఫర్ దిస్ ఎఫెక్ట్. ఎక్సైజ్ శాఖ నేరుగా 24 అవర్ లైసెన్స్ ఎలాంటి 5-స్టార్ హోటల్స్ కి, రేటింగ్ ఉన్న హోటల్స్ కి కొన్ని ప్రమాణాలు పాటిస్తే వాళ్లకు ఈ 24 అవర్ పబ్ లైసెన్స్ కూడా ఇవ్వటం కూడా జరిగింది, ఇది ఆల్కహాల్ సేవించడానికి. సో అండర్ దట్ ప్రిటెక్స్ట్, ఆ కవర్ తో, ఆ స్ట్రెంగ్త్ తో, దాని అనుసరంగా
దాన్ని ఆసరా తీసుకొని ఇక్కడ నేను అనుకుంటా నాకు అనుమానం ఏముందంటే ఇక్కడ నిర్వాసితులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా మాదక ద్రవ్యాలు సేవించటానికి ఒక సులువైన వాతావరణాన్ని 24 అవర్ లైసెన్స్ పంపిణీ ఏర్పాటు చేసుకొని అందులోనే ఈ వెసులుబాటు కలిగించటం ఇది నేను అనుకుంటా మొట్టమొదటిసారి వెలుగులో వచ్చింది. గతంలో కూడా జరుగుతుండొచ్చు కానీ దీని మీద ప్రభుత్వాలు ఎవరు కూడా నిఘా సంస్థలు ఎవరు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ 24 అవర్ లైసెన్స్ ఇది ఆల్కహాల్ లైసెన్స్ ని ఆసరాగా తీసుకొని అందులో మాదక ద్రవ్యాలు అందించటం ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఇది నేను అనుకుంటా కొత్త కోణం. కాబట్టి ఈ కోణాన్ని మనం ఇంకా సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదైనప్పటికీ ఈ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే 3 నలుగురిని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఆ పబ్బుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలు తీసుకున్నారా అది నిర్ధారించలేము. అది అది అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ త్రూ ఎఫ్ఎస్ ఫారెన్సిక్ అండ్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ధారించగలరు. కానీ ఈ ఒక్క విషయం ప్రస్ఫుటంగా ఏం అర్థమవుతుందంటే విచ్చలవిడిగంగా ఇది ఇష్టమనుసారము ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయటానికి ఒక వ్యవస్థ నీకు తయారై ఉంది, అందుబాటులో ఉంది, దానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని ఒక యాప్ ద్వారా ఎవరు లేని పట్ట సమయంలో నాకేమి తెలిసిందంటే ఈ పబ్బులో ఎవరు కూడా ఇతరులని అనుమతించారు. సో కాబట్టి ఆర్గనైజ్డ్ గానే వాళ్ళకే స్పెషల్ గా రిజర్వేషన్ చేసుకొని నేను అనుకుంటా ప్రవేశం రుసుము కూడా నేను కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ లిక్కర్ కూడా సుమారు 3.5 to 4 times ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మరి అందులో అక్కడ నిర్వాసితులే వాళ్లే జనరల్ మేనేజర్ గారు మన డిసిపి గారు చెప్పినట్టు ఆ జనరల్ మేనేజర్ అక్కడ సిబ్బంది ఇక్కడ వాళ్ళ దగ్గరనే దే హ్యాడ్ కొకేను మరి ఇతర మాదక ద్రవ్యాలు వాళ్ళ దగ్గరే ఉందని పట్టుబడ్డారంటే ఇది ఎంత లోతుగా ఉంది, ఎంత ఈ వ్యవస్థ ఎంత సరళీకృతం చేయడం జరిగింది అని చెప్పటానికి మనం శంకించలేమండి. చాలా దురదృష్టకరం. మరి ఎప్పుడైనా ప్రభుత్వం మేల్కొంది మరి ఇలాంటి ఈ కొత్త డైమెన్షన్ ని ఈ మాదక ద్రవ్యాల పట్ల వచ్చే ఎమర్జింగ్ న్యూ డైమెన్షన్ అది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది, మనం అభినందించాలి. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు పూర్తి స్వేచ్ఛ ఇస్తారా, లేకపోతే గతంలో మనం చూసిన విధంగా ఈ మళ్ళీ ఏమైనా దారి మళ్లిస్తారా, లేకపోతే కేసుని ఏమైనా డైల్యూట్ చేస్తారా అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి. ఇప్పుడు సివిల్ సొసైటీ కూడా మేల్కోవాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రసార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కూడా స్పందించి మరి ఆ సంబంధిత అధికారులు కూడా దీని చిత్తశుద్ధితో పనిచేసే విధంగా మనం అందరం కూడా కోరుకోవాలి. రైట్. వీరేందర్ గారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ గారు కూడా ఉన్నారు. వీరేందర్ గారు గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. వీరేందర్ గారు, అంటే గతంలో డ్రగ్స్ అంటే అదేదో ఒక పెద్ద బ్రహ్మ పదార్థము, రహస్య పదార్థము, ఎక్కడో జరుగుతాయి ఇవన్నీ అనేది ఒక అపోహ అనుకోవాలి. ఎందుకంటే రాత్రి జరిగిన పరిస్థితి చూస్తే ఈరోజు ఇప్పుడు మనం ఈ డిబేట్ చేస్తున్న దీనికి దాదాపు కూత గట్టిగా అరిస్తే వినిపించే అంత దూరంలోనే అందున అందరూ కూడా వెల్ నోన్ పర్సన్స్. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 142 మందిని పోలీసులు ఆల్రెడీ ఆ జాబితా కూడా రిలీజ్ చేశారు. అక్కడ రాడిసన్ హోటల్లో అందరు వెళ్తుంటారు. అక్కడ ఆ పబ్లో ఇవి జరిగినాయి అని అంటే డ్రగ్స్ అని అనేది అది ఎక్కడో దొరకవు, ఎక్కడైనా దొరుకుతాయి అని అనే ఒక మెసేజ్ అయితే ఒక ఇది కనిపిస్తోంది కదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మీరు హోటల్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరు కళ్ళు మూసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే స్కూళ్ళల్లో దొరుకుతున్నాయి, ఆల్ కన్సిడర్ టు బి హైఫై స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళకుందో అన్న అని చెప్పలేం కానీ కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఎవరు 10th class పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, దే ఆర్ క్యారింగ్ డ్రగ్. వీడైతే విచ్చలవిడి, ఇక అది పిల్లలు అయితే 10th class 9th class పిల్లలే రోజుకు 3-4 జాయింట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు, రోజు గంట కొట్టే వాళ్ళు ఉన్నారు. మీరు హాస్టల్స్కి వెళ్ళి చూస్తే ఈజీగా వాళ్ళ బ్యాగ్ లో వీడ్ బాక్సెస్ దొరుకుతాయి. కాబట్టి ఇదంతా తెలియని వాళ్ళకు వాటి గురించి అసలే సమాచారం కానీ వాడు అట్లాంటి వాళ్ళతోటి ఏ రకమైన సంబంధం లేని వాళ్ళకు ఇది ఒక గొప్ప న్యూస్ కానీ ఇది చాలా మామూలైన విషయం. అయితే ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏవి, మనం ప్రభుత్వ పరంగా మిగతా వాళ్ళు మాట్లాడతారు కానీ డ్రగ్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒక డ్రగ్ మనిషికి ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ఇచ్చేదైతే ఇంకొక డ్రగ్ మత్తును, డ్రౌజినెస్ ను, స్లీప్ ను, ఎక్సెస్ ఇచ్చేది.
ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు అంటే స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మత్తు కోసం కంటే ఎక్కువ ఎక్సెస్ కోసం వాడతారు. అంటే ఒక కల్చరల్ ఫెస్ట్ ఉంది, లేదు ఒక కాంపిటీషన్ ఉంది, లేదు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పార్టీ చేసుకుంటున్నారు, లేదు ఒక గేమ్స్ ఫుట్బాల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ హాకీ మ్యాచ్ ఏదో ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకున్నారు. సో దాంట్లో ఈ మ్యాచ్లను అయిపోయేలోగా నేను నన్ను నేను హై ఎనర్జీ లెవెల్ చూపించుకోవాలి అని అంటే నా న్యాచురల్ గా ఉన్న శక్తి నాకు సరిపోదు. అప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ టేక్ దిస్ డ్రగ్. ఆ డ్రగ్ ఏం చేస్తుంది, ఇవన్నీ చాలా నిరంతరం యాక్టివ్ ఉండేటట్టు, ఎనర్జెటిక్ ఉండేటట్టు, చాలా అవుట్ గోయింగ్ ఉండేటట్టు అనే ఒక కృత్రిమమైన శక్తిని అది అందిస్తుంది. అందుకోసం అని పిల్లలు ఇది వాడతారు. అదే రేవ్ పార్టీలు అయితే పార్టీలు పబ్బుల్లో వాడేది మాత్రం అది ఎక్స్టసీతో పాటు మత్తును డ్రగ్స్ ని వేరే లోకంలోకి తీసుకెళ్ళగలిగే లక్షణం ఉన్న వాటి డ్రగ్ను వాడతారు. ఇది డ్రగ్ లో ఉండే రకాలు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది దీనికి అడిక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది యాక్సెసిబిలిటీ ఎక్కువైంది. ఎవరికైతే యాక్సెసిబిలిటీ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. అందులో మనము భారతదేశంలో గనక మన పిల్లల వయసు 15 నుంచి అరౌండ్ 30 వరకు చూస్తే దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ బిహేవియరల్ మాడిఫికేషన్స్ చాలా వచ్చాయి. వాళ్ళ పొద్దున్న లేవడారు చేంజ్ అయింది, రాత్రి పడుకునే టైం చేంజ్ అయిపోయింది, నైట్ లైఫ్ అనేది చాలా ఆట్ ఆఫ్ ద డేగా మారిపోయింది. కాబట్టి అందరు కూడా నైట్ లైఫ్ చూస్తారు. రోజు 12, 1, 2, 3 పడుకునే పిల్లలే ఇప్పుడు మన భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీలు ఎక్కడ చూసినాయి, అందులో హైదరాబాద్ లో చూస్తే ఎక్కువ మంది పడుకుంటారు. గతంలో మన ఆల్ మొబైల్ ఫోన్ ఆపరేటర్స్ అందరూ ట్రేడర్స్ అందరు చెప్పింది ఏంటి అంటే, ద మోస్ట్ బిజియెస్ట్ టైమ్ ఆన్ ద మొబైల్స్ ఈజ్ ఫ్రమ్ ది 11 o'clock టు ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అంటే ఇమాజిన్ చేసుకోండి, అంటే మన పిల్లలు ఎంత ఈజీ ఎంత బిజీగా వాళ్ళు నైట్ లైఫ్ లో గడుపుతున్నారు. అది ఫేస్బుక్ కావచ్చు, లేదు వాట్సాప్ కావచ్చు, కాల్ కావచ్చు, ఇన్స్టాల్ కావచ్చు, ఎనీథింగ్. సో దే ఆర్ వెరీ బిజీ విత్ దట్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సో దాంతో పాటు సమాజంలో వచ్చిన మార్పులు, అంటే మన సమాజంలో వచ్చిన ఏ మార్పుల గురించి మాట్లాడుతున్నాం మనం ఎక్కువసేపు, మనం పిల్లలు బాగా సక్సెస్ కావాలా, సక్సెస్ అంటే ఏంటి, అయితే పెద్ద కాలేజీ చదవాలా లేదంటే బాగా డబ్బు సంపాదించే ఉద్యోగంలో ఉండాలా, ఇది మనం బేసిక్ గా మన పిల్లలకు చెప్పేది. అంతేగాని మనం బేసిక్ బిహేవియర్ ప్యాటర్న్ సంబంధించి మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా ట్రైన్ చేసే పద్ధతి లేవు. ఎందుకు లేవు అని అంటే, పిల్లలు పొద్దున్నే 6-7 స్కూల్కి వెళ్తే రాత్రి 10 ఇంటికి వస్తారు. అది దాదాపు ఒక 8-10 సంవత్సరాలు అట్లే జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళకి కుటుంబం అన్న, తల్లిదండ్రులు అన్న, పక్క వాళ్ళు, నైబర్స్ అన్న, చుట్టాలన్న, వీళ్ళకి సంబంధించి ఏమాత్రం సంబంధం లేని వారు. అంటే మన ఇంట్లో ఎట్ట జరుగుతుంది, మామూలు పిల్లలకు ఇంట్లో తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు చనిపోతే కూడా స్కూల్ పంపించే తల్లిదండ్రులు ఉన్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి అట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం జరిగినప్పుడు పిల్లలకు చదువు నుంచి బ్రేకప్ కావాలా, రొటీన్ బ్రేక్ కావాలని ఏం చేయాలా, డెఫినెట్ గా ఏదో ఒక కిక్ జరగాల, వాళ్ళకున్న ఒత్తిడి అంతా వెళ్ళిపోవాలంటే ఏంటి, అయితే బూజింగ్ లేదంటే డ్రగ్. బూజింగ్ స్టేజ్ దాటిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, డ్రగ్ ఉంటారు. సో డ్రగ్ కోసం వెళ్తారు. కాబట్టి ఈ డ్రగ్ అనేది ఓన్లీ ఈ డబ్బున్న వాళ్ళ వ్యవహారంగా దయచేసి మనం చూడకూడదు. ఈ సెలబ్రిటీ సంబంధించిన వాళ్ళని మనం చూడకూడదు, ఓన్లీ సినిమాలకు సంబంధించిన విషయంగా చూడకూడదు. ఇది అన్ని సెక్షన్లు ఉన్న వాళ్లకు ఈ డ్రగ్ అనేది అందుబాటులో ఉంది, అందరు కూడా దాంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ పబ్బును రైడ్ చేశారు కాబట్టి పబ్బుకి వచ్చే వాళ్ళు హై సామాజిక స్థితి కావచ్చు, డబ్బు కావచ్చు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఎక్కడ దొరికారు. మొత్తం మన తెలంగాణలో ఉన్న సిటీ సెంటర్స్ కానివ్వండి, లేదు మన బేసిక్ హైదరాబాద్ సెంటర్ లో ఉన్న చాలా చాలా మోస్ట్ క్లస్టర్డ్ ఏరియాస్ కనుక చేస్తే మీకు అన్ని సెక్షన్ వాళ్ళు దొరుకుతారు. తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు తక్కువ డబ్బుకు దొరికే డ్రగ్ ను వాడతారు, లేదు బాగా డబ్బు ఉన్న వాళ్ళతో ఉన్న తక్కువ స్థాయి పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయితే ఎక్కువ స్థాయి ఉన్న వాడే వీళ్ళకు సప్లై చేస్తాడు, వాళ్ళు వాడతారు. కాబట్టి మనం దీన్ని ఒకే సెక్షన్ కి పరిమితం చేసి అదేదో సెలబ్రిటీ సంగతి విషయం అని అనుకుంటే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. కాబట్టి నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది సమాజంలో పెరుగుతున్న పెడధోరణి, ఇది సమాజానికి సంబంధించిన అంశము, ఇది డబ్బున్న వాళ్ళ అంశం కాదు, ఇది ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించిన అంశం కాదు, ఇది అందరికి సంబంధించిన అంశం. కాబట్టి దీన్ని ఇదే రీతిలో మనం గమనించి దాని పట్ల మనం అప్రమత్తం అయితే తప్ప మనం తెలంగాణ మరో ఉర్దా పంజాబ్ కాకుండా ఉండడానికి రెడీ చేయొచ్చు అని మన ఉద్దేశం అండి. రైట్ శ్రావణ్ గారు, ఏంటి అంటే వీరేంద్ర గారు ఒక మాట అన్నారు, దానికి ముందు చంద్రవదన్ గారు చెప్పారు, ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా ఉన్నాయి. కాకపోతే ఈసారి ఆర్గనైజ్డ్గా అంటే పబ్లే డైరెక్ట్ సప్లై చేయడం అన్నది మాత్రం ఇది విచిత్రం, ఇంతకుముందు థర్డ్ పార్టీ ద్వారా వచ్చాయనేది చంద్రవదన్ గారు అన్నారు.
వీరేందర్ గారు ఒక మాట అన్నారు, అది అందరినీ కూడా ఆందోళనకు గురిచేసే అంశం. ఇది కేవలం సెలబ్రిటీస్ కాదు, అన్ని వర్గాల వాటిల్లో కూడా ఇది ఉంది. అక్కడ దొరికారంతే అన్ని చోట్ల ఈరోజు ఇది హైదరాబాద్లో విచ్చలవిడిగా ఉంది అని అనేది చెప్తున్నారు. ఏంటి దాని మీద, దాంతోపాటు అసలు ఏంటి ఈరోజు చూసిన అంశం, ఈరోజు ఈ ఇష్యూని చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఈ మధ్యలో విన్న న్యూస్ ప్రకారం నాకు చాలా ఘోరంగా అనిపించేది, బాధాకరంగా భయంకరంగా కూడా అనిపించేవి రెండు విషయాలు, రెండు డిఫరెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటేమో బీటెక్ విద్యార్థి గోవాకి వెళ్ళి ఒక వారం రోజులు అది కన్సీవ్ చేసి చనిపోవడం అనేది ఒకటి చాలా ఘోరంగా అనిపించింది. ఎందుకు అంటే బీటెక్ విద్యార్థి అంటే ఆయన చుట్టూతా ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఎక్కడ పోయినారు, గోవాకు ఏ పరిస్థితుల్లో పోవాల్సి వచ్చింది, ఇప్పుడు వెనకటి సమాజంలో ఇంతకు ముందు జనరేషన్లో వీళ్ళ ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్గా ఉన్న వాళ్ళ టైంలో చదువుకున్న టైంలో ఒక చిన్న ఎక్స్కర్షన్ లేకపోతే ఒక యాత్ర అంటే కూడా తల్లిదండ్రుల పర్మిషన్ దొరకడం చాలా కష్టం. నాకు అక్కడ డౌట్ వచ్చిన విషయం ఏంటంటే 7 రోజులు అక్కడికి వెళ్ళడం ఏంది, ఈయనకు డ్రగ్స్ అవైలబుల్ ఎక్కడ వచ్చింది, ఈయన ఎవరితో కమ్యూనికేట్ అయ్యాడు, అది ఎట్లా కన్సీవ్ చేసుకున్నాడు, ఎట్లా చనిపోయాడు, ఇదంతా ఒక చాలా విచిత్రంగా అనిపించిన సంఘటన నాకు. సినిమాటిక్స్ దానికంటే ఇంకెక్కువ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక సంఘటన నేను విన్నది ఈ మధ్యలో, వ్యాపారస్తులు నాంపల్లి కోర్టు వాళ్ళకి పోలీస్ కస్టడీ అడిగితే రిజెక్ట్ చేసింది, వాళ్ళు మళ్ళీ హైకోర్టుని మన పోలీసులు అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారాల విలువ 500 కోట్ల పైమాట, 500 కోట్ల పైమాట వాళ్ళు యాక్టివ్ బిజినెస్ మ్యాన్, వీళ్ళు ఈ డ్రగ్స్ సప్లైలో ఉన్నారు, వాళ్ళని అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పోలీసులు కస్టడీకి అడిగితే నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేస్తే వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. ఇవి రెండు విషయాలు నాకు చాలా డిఫరెంట్ అనిపించినాయి. సమాజాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళలో ఐదర్ మీరు ఒక ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు అయి ఉన్నాయి ఉండాలి, విపరీతమైన డబ్బన్నా కలిగి ఉండాలి. 200 కోట్ల వ్యాపారస్తులు సమాజంలో ఇది సప్లై చేసే విభాగంలో ఉన్నారంటే అది ఎంత ప్రమాదకరం, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము. ఇప్పుడు దీనికి ఉన్న మామూలుగా ఏసీబీ లాగా దీనికి ఉన్నది కూడా ఎన్సీబీ అని ఒకటి ఉంటుంది, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని చెప్పి వాళ్ళు ఆ పోలీసులు, మరి ఇన్ఫార్మర్లు అనే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఓపెన్గా రిక్రూట్ చేసుకుంటే మన తప్ప, ఇన్ఫార్మర్లు అనే వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, ఒక బీటెక్ విద్యార్థి చనిపోయింది ఎట్లా తీసుకోవాలి, వ్యాపారస్తులు ఈ వ్యాపారంలో 100 కోట్ల వాళ్ళు ఉన్నారు అనేదాన్ని ఎట్లా తీసుకోవాలి, ఎక్కడో ఒకనాడు పంజాబ్లో వాళ్ళంతా యూకే లండన్లో సెటిల్ అయిన సర్దార్లు వాళ్ళంతా ఉండేసరికి అక్కడ ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్లో ఎక్కువ డ్రగ్స్ వాడేది, డ్రగ్స్ అంటే ఓన్లీ పంజాబ్కు పరిమితం అనేది ఒకప్పటి మాట, అది అటు నుంచి మెల్లగా గోవా నుండి మన రాష్ట్రం, ఇప్పుడు సినిమా వాళ్ళతోటి ఉన్న సంబంధాలే కాకుండా ఈ రోజున హాస్టల్స్లోకి వచ్చినాయి ఎక్కువ బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ టెకీలకి, వ్యాపారస్తులకి, సినిమా వాళ్ళకి. ఇవి ఈ మొత్తంగా చూస్తే ఎవరైతే డబ్బు స్పెండ్ చేయగలరో, ఎంజాయ్ మూడ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇవి సప్లై చేస్తూ ఉన్నారు. శ్రవణ్ గారు, మన జడ్జి శ్రవణ్ గారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయన తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రవణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్రవణ్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు, ఈరోజు హైదరాబాద్లో